రేవంత్ రెడ్డి ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక విధంగా రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఆందోళన పుట్టించే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి టీడీపీ నేతగానే టీడీపీ లీడర్గానే మనుగడ కొనసాగుతున్నట్టు కనిపిస్తుందంటూ కాంగ్రెస్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ వీళ్ళ ఫోటోలు రేవంత్ రెడ్డి ఇంట్లో కనిపించవు అంటూ ఈ విధంగా సోషల్ మీడియాలో ఒక వర్గానికి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక వర్గం వల్లే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటే ఒక అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్లో ఇలాంటి సహజం. ఎందుకంటే ఒక వర్గం మరొక వర్గం, వైఎస్ టైంలో కాదు ముందు నుంచి కూడా కాంగ్రెస్లో ఇలాంటి సహజం అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గమే ఎన్టీఆర్ ఫోటో రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంది. ఇప్పటికీ ఎన్టీఆర్ అంటే టీడీపీ ఫాలో అవుతుంటాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కల్చర్ ఇంకా వంటపట్టలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. అంటే ఆయన వ్యతిరేక వర్గం ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడికి ఇప్పటికీ రేవంత్ రెడ్డి టచ్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో మెలుగుతుంటాడు. చంద్రబాబు నాయుడు అక్కడ ఏదన్నా పనిచేస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఏదైనా ప్రచారం జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు, తెలంగాణలో కావచ్చు దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఇలా బయటకు వస్తుంటారనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, మిగతా పార్టీ శ్రేణులు కూడా చెప్పుకొస్తున్నాయి. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర కొట్టడం బట్టి చూస్తుంటే ఆయన ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని, టీడీపీ చంద్రబాబు నాయుడిని దూరం చేసుకోవడం బెటర్ అన్న అభిప్రాయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి అభిమానులే చెప్పుకురావడం గమనార్హం.